హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు స్మార్ట్ సుజాత. చాలా సింపుల్గా, ఎక్కువ టైం తీసుకోకుండా సింపుల్ ప్రాసెస్లో కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపెడుతున్నానండి. నేను ఇక్కడ అరకిలో కాకరకాయ అనేది తీసుకున్నాను. ఈ అరకిలో కాకరకాయని ఒక అంగుళం సైజు వెడల్పుతో మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. అంటే చక్రాల్లాగా కట్ చేసుకొని వీటిల్ని ఒక బౌల్లో వేసి వాటర్ వేసి ఇందులో కొంచెం ఉప్పు వేసి ఒక 1 అవర్ పాటు అట్లా వదిలేసేయాలన్నమాట. అట్లా వదిలేయడం వల్ల మనకి కాయ మెత్తబడుతుంది, అట్లానే కొంచెం చేదు కూడా ఇరుగుతుందన్నమాట. ఒక 1 అవర్ నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో అనేది నానితే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో గింజలు అనేది తీసేసేయండి, ఎందుకంటే ఈ మధ్య బాగా పురుగులు ఉంటున్నాయి అన్నమాట. అందుకోసం నేనైతే లోపలుండే సీడ్స్ మొత్తం తీసేశాను. కొంచెం లేతగా ఉంటే ఉంచాను, ముదిరి అన్నీ తీసేశాను. నాకు ఒక కాయ పండిపోయింది కూడా, ఇంకా అవి కూడా తీసేశాను అన్నమాట. వీలైనంత వరకు విత్తనాలు తీసేసేయండి, ఎందుకంటే ఏ లోపల ఏ విత్తనంలో ఏ లోపల పురుగు ఉంటుంది అనేది మనం కనిపెట్టలేము. ఎంత కోసినా కూడా మనకి కంటికి కనిపించట్లేదు అన్నమాట. అందుకోసం ఇంతకుముందు విత్తనాలు తింటే బలము, కానీ ఇప్పుడు తింటే రోగము, అంతకుమించి ఏం లేదు. నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశానండి, కాకరకాయలో పురుగులు ఉన్నాయని చెప్పి. మీరు ఆ వీడియో చూడకుండా ఉంటే చూడండి, మీకే అర్థమవుతుంది ఎన్ని పురుగులు ఉంటున్నాయి ఏంటి అనేది. నేను ఇక్కడ కాకరకాయలు పైన బొరుడు కూడా తీయలేదండి, అది తీసేస్తే ఇంకా ఏమీ లేదు కాకరకాయలు తినడానికి. అందుకోసం అని చెప్పి అది అయితే నేను తీయలేదు. అది ఉండటమే మంచిదన్నమాట మనకి, హెల్త్కి. మీరు కావాలనుకుంటే తీసుకోండి, నేనైతే తీయలేదండి. నేను ఇట్లా సీడ్స్ మొత్తం తీసేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసి ఈ కాకరకాయ ముక్కలు కూడా వేసి పొయ్యి మీద పెట్టి మరిగించుకున్నాను. అంటే ఒక ఉడుక అనేది రానివ్వాలన్నమాట. కొంచెం పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి వాసన అనేది లేకుండా ఉండాలంటే మనం ఉప్పు పసుపు వేసి ఒక బాయిల్ రాయనిచ్చి స్టవ్ కట్టేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉడికించొద్దండి, ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట, ఫ్రైకి అంత బాగోదు. ఒక్క ఉడుకు అంతే, అంతకుమించి అవసరం లేదన్నమాట. ఒక్క ఉడుకు రానిచ్చిన తర్వాత చల్లారాక ఒక ప్లేట్లోకి తీసేసుకొని ముక్కలన్నీ, అవి కూడా చల్లారిన తర్వాత పిడికిడితో ఎన్ని కాయలు ఎన్ని ముక్కలు అయితే వస్తాయో తీసుకొని గట్టిగా పిండేసేయాలి. ఎందుకంటే అందులో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి, ఆ వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని ఇంకో ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. వాటర్తో కూడా ఫ్రై అంటే చాలా టైం పడుతుంది, వాటర్ అంతా ఇంకాలి కదా, వాటర్ అంత మంచిది కాదు, వాటర్ పిండేయడమే బెస్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ వాటర్లో చేదు అనేది కూడా ఉంటుంది అన్నమాట, అందుకని ఆ వాటర్ పిండేసుకోవడమే మంచిది. తర్వాత పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్స్ అనేది ఆయిల్ వేసి ఈ పిండుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేయించాలండి ఫస్ట్. ఇందులో సాలింపు ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఆయిల్లో వేసేయడమే, కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టిద్ది అన్నమాట, ఫ్రై కదండి. అందుకోసము ఇవి కొంచెం సగం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కచ్చా పచ్చాగా నల్ల కొట్టుకొని వేసుకోవాలి. స్టార్టింగ్లోనే వేసుకుంటే మాడిపోతాయి అన్నమాట, అందుకోసం నేను సగం వేగిన తర్వాత కాకరకాయలు అప్పుడు వేసాను. వెల్లుల్లి అనేది, వెల్లుల్లి రెబ్బలు అనేది. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపటికి కలుపుకుంటూ మాడకుండా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలి కారం వాటికి పట్టేంత వరకు. తర్వాత శనగపిండి ఫైనల్ టచ్ అండి. ఈ శనగపిండి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కాకరకాయకి. ఒకసారి ట్రై చేయండి, ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది, మనకి రైస్లో కలుపుకునే విధంగా కూడా ఉంటుంది అన్నమాట, బాగుంటుంది. ఒకసారి కలిపేసుకొని శనగపిండి వేసిన తర్వాత స్టవ్ కట్టేసి కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. డైరెక్ట్గా ఇది రైస్లో కలుపుకొని తినొచ్చండి, లేదంటే టమాటా పప్పు కానీ దోసకాయ పప్పు కానీ సాంబారు పప్పుచారు అట్లా చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అసలు వేరే కూరతో కూడా పని ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇట్లా డైరెక్ట్గా రైస్లో కలుపుకొని వేడి రైస్లో తింటే ఉంటుంది, అబ్బా అదరహో అండి. ఒకసారి ట్రై చేయండి, ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మోర్ అప్డేట్స్ కోసం స్మార్ట్ సుజాత యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, ఆల్ అన్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది, మీరు చూసేయచ్చు.